జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో గల 21 22 23 వార్డు సచివాలయాలలో ఈ రోజు పట్టణ సీఏ ఆకులరకు ఎసగురయ్య ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వార్డులో గల ప్రార్థనా మందిరాలను గుడులు మసీదులు చర్చిలు ఏమైనా పరీక్షించేందుకు వార్డు ప్రజలు సచివాలయ సిబ్బంది కలిసి పోలీస్ వారికి సహకరిస్తూ ఇటువంటి దాడులు జరగకుండా కాపాడాలని తెలియజేశారు. వార్డులోని ప్రార్థనా మందిరాలు గమనిస్తూ గస్తీ కాసేందుకు 10-15 మందితో డిఫెన్స్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించి శాంతి చేకూర్చుటకు ఫీస్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కమిటీలను సచివాలయ సిబ్బంది ఇన్ఛార్జిల సమన్వయంతో లిస్టు తయారు చేసి పోలీస్ వారి సూచనలతో కమిటీలు నియమిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ఇన్ఛార్జి ప్రసాద్, 23వ వార్డు ఇన్ఛార్జి అప్పారావు, తుషారాని, అడ్మిన్ వర్ధని, బాలాజీ మరియు 21-22 వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గన్నదారి మీద ఒక ఉపయోగం వస్తారు, కానీ నిజంగా అంతర్వేదిలో గుడి ఎక్కడ ఉంది, గుడి బయట రథం ఉందా, లోపల రథం ఉందా, లోపల ఉంటే తగలబడిందా, చెట్లో ఉంటే తగలబడిందా, దాని చుట్టూ తాటాకులు ఉన్నాయా, లేదా ఐడెంటిటీ తప్పు ఉందా, అవన్నీ మీకు తెలియదు. ఎవరు తెలుస్తుంది ఏదైనా ఇష్యూ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారో అది తెలుస్తుంది. అక్కడ పోలీసులు చేస్తారు, ఏకంగా దాన్ని సిబిఐ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, తప్పేమైనా చేస్తారా అని కూడా ఒకటి ఊహించుకుంటాం. మన భావాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎంత చెప్పాం కదా, ఆ ప్రకారం ఎవరి మైండ్లో ఏది పడితే అది ఊహించుకుని యాక్షన్ చేస్తారు. కానీ చట్ట ప్రకారం ఏ యాక్షన్ చేసినా తప్పే, చట్ట ప్రకారం చట్టం చేస్తారు. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ముద్దైన వాళ్ళు పట్టుకోవాలి, దొంగ వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, చిన్నగాళ్ళతో తప్పు ఉంటే వాళ్ళు జైలు పంపిస్తారు, కోర్టు శిక్షిస్తారు. అది ప్రాసెస్. దానికి తగిలిపోయింది, తగలబడిపోయింది, దానికి మన ప్రభుత్వాలు ఉన్నాయి, దానికి ఆల్రెడీ రథం శాంక్షన్ అయింది, దాన్ని కడుతున్నారు. ఆ ప్రాసెస్ అది జరుగుతుంది, అది స్మూత్గా లీగల్గా జరిగే ప్రాసెస్. అది ఇల్లీగల్గా జరిగే ప్రాసెస్ అంటే ఇది కావాలని ఎవరో చేసినా వీళ్ళ మీద దాడి చేయడం, లేదా వాళ్ళ ప్రార్థనా మందిరాల మీద దాడి చేయడం, వీళ్ళకి చెప్తే వీళ్ళ ఆపోజిట్ వాళ్ళ మీద దాడి చేయడం, పూర్వందరూ గ్రూప్గా ఉండి అక్కడ రకరకాల ధర్నాలు అవి చేయడం అన్నాయి, అవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమం. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి సీక్వెన్స్గా జరుగుతున్నాయి. ఇంకా చాలా చోట్ల కొంతమంది కావాలని చేసిన ఉంటాయి. మన తాడేపల్లిగూడెం కూడా ఒకసారి మన పోలీస్ స్టేషన్ పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటే ఎవరు పడగొట్టారు తెలుస్తుంది మీకు, పడగొట్టారు. ఏం చేశారంటాడు, కేవలం ఇద్దరు కుర్రోళ్ళు తాగేసి ఆ విగ్రహం పక్కనే తాగి ఏం చేయాలో తెలియక మందు ఎక్కువైపోయి ఆ విగ్రహం పర్యావరణకు వచ్చారు. అంబేద్కర్ విగ్రహం అనగానే లేకపోతే ఎస్సీ కమిటీ పీపుల్ లేకపోతే మిగతా వాళ్ళు కావాలని పడగొట్టారు, మిగతా వాళ్ళు మీద గొడవ చేసి దాడులు చేస్తే ఏముంటుంది. తర్వాత దొరికారు, పోలీసులు తప్పు చేయాలని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, అలాగే ఇన్స్టిట్యూట్లు కూడా ఓపెన్ చేశారు. అది లీగల్ ప్రాసెస్. కాబట్టి లీగల్ ప్రాసెస్కి మనకు సపోర్ట్ చేయడానికి పోలీసులు ఎక్కువ మంది లేరు. మా తాడేపల్లి కూడా ఉన్న 132 ఏ ప్రార్థనా మందిరాలు ఉన్నాయో చెన్నై పెద్ద కలిపి ఆ 132కి మనం పోలీసులు వేయడం కుదరదు. మన దగ్గర ఉన్న 132 ఉంటే 132 అయి ఉంటాయి, మనకు అది ఒకటే పని కాదు. కాబట్టి మా డిపార్ట్మెంట్ కొన్ని ఆలోచనలు చేసింది. ఆలోచనలు ఆచరణ పెట్టడానికి నిన్న మేము మళ్ళీ మా కింద ఉన్న మా ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అందరినీ చూశాను. అందులో ముఖ్యంగా ఒకటి ఫస్ట్ పాయింట్, ఎన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి. ప్రార్థనా మందిరాలు అంటే ఇక ఇందులో అన్నీ వచ్చేస్తాయి, గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఇంకేమైనా అన్నీ వచ్చేస్తాయి. వాటికి సెక్యూరిటీ ఆడిట్ చేయండి, అంటే సెక్యూరిటీ ఎలా ఉంది, ఇప్పుడు రథం ఉంది, రథం బయట ఉందా, ఎండలో ఉందా, వాన్లో ఉందా, లేదా పొరపాటున ఏదైనా పడితే దాని మీద తగలబడిపోద్దా, ఏది ఏమో వస్తుంది, ఏదో వేస్తారు. మా వాళ్ళు ప్రజలు చేస్తామంటే కొన్ని బాగా అయితే కొన్ని 20-30 అవుతాయి. అంటే ఒక 50 ఆర్టీ పెట్టినా ఇంకా దాదాపు 82 వరకు మనం పెట్టలేని పరిస్థితి ఉంటుంది.